విశాఖ పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ అధికారి సరోజాదేవి 214 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక వాహనాన్ని సీజ్ చేసి నాయుడుతోట ఎస్ఈబి స్టేషన్కు నిందితులను తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపిన పెందుర్తి ఎస్ఈబి సిఐ ఎం సరోజాదేవి. కమిషనర్ గారు రవిప్రకాష్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు బాక్జీ సారు, జేసీపీ పకీరెడ్డి గారి ఆదేశాల మేరకు గంజాయి కోసం మేము అందరూ కూడా రైడ్స్ నిర్వహిస్తున్నాము. గత 24 గంటలకి రైడ్స్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న ఒక వెహికల్ని మేము గమనించడం జరిగింది. 4 ముద్దాయిలతో పాటు ఆ వెహికల్ అంటే దాదాపు 2 వెహికల్స్ ఉన్నాయి. అక్కడ 2 వెహికల్స్ దాదాపు 214 కేజీల గంజాయిని మేము ఇప్పుడు మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తాము. సెర్చ్ స్టేషన్కి తర్వాత కోర్టులో ఇతర కార్యక్రమాలు చూస్తాం. ముద్దాయిల్లో ఇద్దరు అల్లూరు సీతారామరాజు జిల్లా చెందినవారు, ఇద్దరు ఒరిస్సాకు చెందినవారు. తదుపరి దర్యాప్తు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుగుతుంది. ఈ రైడ్లో మాకు మా ఎస్ఐ మహేష్ కుమార్ గారు, ఇతర స్టాఫ్ అందరూ కూడా సహకరించడం జరిగింది. ముందస్తు సమాచారం వచ్చిందా మేడం మీకు? మేము 24 గంటల నుంచి చెకింగ్ జరుగుతుందండి. జేసీపీ గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ జేడి కుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న నుంచి కూడా 12 అవర్స్ చెప్పిన డ్యూటీలు వేసుకున్నాము. డ్యూటీలు వేసుకుని ప్రతి చోట కూడా గంజాయి వచ్చే రూట్లు కావచ్చు, అనుమానాస్పద ప్రదేశాలు కావచ్చు, ఈ ప్రదేశాలన్నీ కూడా తరువుగా చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులుంటే తరువుగా చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేయడంలో భాగంగానే ఈ దీన్ని మేము పట్టుకోవడం జరిగింది.